వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లెక్స్ దివ్య అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు తాటుబోరలు చేయడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను ఇది నా రెసిపీ కాదు ఇది అమ్మ రెసిపీ అమ్మ రెసిపీ అంటే ఆబ్వియస్లీ స్పెషల్ రెసిపీ కదండి ఇది అమ్మ రెసిపీ అనే కన్నా అమ్మ క్రియేట్ చేసిన రెసిపీ అంటే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది సో నేనైతే తాటుబూర్లు అందరు యూట్యూబర్స్ చేసే విధానం కాకుండా నేను కొంచెం కొత్తగా చూపించబోతున్నాను వీడియో వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో మనం తాటుబూరలు చేసుకోవడానికి ముందుగా అయితే ఇట్లా తాటికాయని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత పండు మూడు భాగాలుగా డివైడ్ అవుతుందండి చూడండి లోపల చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇది ఎంత మెత్తగా ఉంటే మీకు అంత ఈజీగా అవుతుంది సో గట్టిగా ఉన్నదైతే కొంచెం కష్టంగా అవుతుంది పండు బాగా ముగ్గిందైతే మీకు గుజ్జు కూడా ఎక్కువగా వస్తుంది సో ఇప్పుడు ఈ గుజ్జు తీసుకోవడానికి ముందుగా మనం ఇలా సిద్ధం చేసుకోవాలి సో మనం ఇక్కడ గుజ్జు తీయడానికి అయితే క్యారెట్ తురుముకునేది అయితే మనం తీసుకుని గుజ్జు శుభ్రంగా మనం తీసుకున్న తర్వాత ఇది ఖాళీ గిన్నెలో అయితే వేసుకుంటాము వేసుకున్న తర్వాత దీంట్లోకి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మనం అలాగే ఇడ్లీ రవ్వను కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇడ్లీ రవ్వను కూడా వేసుకుంటున్నాము వేసుకున్న తర్వాత దీంట్లోకి బెల్లం కూడా కలుపుకొని శుభ్రంగా చేతితో వేసుకోవాలండి కొన్ని వంటకాలు వచ్చినప్పటికీ మనం స్పూన్ యూస్ చేయకుండా చేయాల్సిన కొన్ని వంటకాలు ఉంటాయి సో అందులో ఇది కూడా ఒకటి మ్యాక్సిమం చేతితో చేయడానికి ట్రై చేయండి ఈ మిశ్రమంలోనికి మనకు వా మనం వాడింది తాటి గుజ్జు బెల్లం మరియు ఇడ్లీ రవ్వ ఈ మూడింటిని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని అయితే మనం రెడీ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి తాటి మిశ్రమం అయితే మనకి రెడీ అయిపోయింది కదండి సో మనకి తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి దీనిలోకి పూర్ణాలు అయితే చేసుకోవాలి ఈ పూర్ణాలు చేయడానికి మనం కొబ్బరిని తీసుకుంటున్నాము కొబ్బరిని ఇట్లా తురుముకుని పెట్టుకోవాలి సో కొబ్బరి అట్లాగే బెల్లం మరియు యాలకుల పౌడర్ కూడా పెట్టుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంటాము దీంతో కొబ్బరి ఉండలు అయితే చేసుకుంటాము ఈ కొబ్బరి ఉండలు ఎందుకంటే మనకి బూర్లులాగా చేస్తాం కాబట్టి ఈ బూర్లు అనేవి లోపల మనం పూర్ణాల కింద వాడతాము సో ఫస్ట్ మనం కొబ్బరి ఉండలు చేయడానికి ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుని అందులోకి బెల్లం వేసుకోవాలి బెల్లం మనకి వాటరు కొద్దిగా మరుగుతూ ఉండగా మనకి కొంచెం జిగురుపాకం వచ్చే వరకు పెట్టుకోవాలి మరి అంత జిగురుపాకం అవసరం లేదు జిగురు మనకి పాకం స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది దీని తర్వాత మనం కొబ్బరిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఆ పాకానికి ఎంత సరిపడుతుందో అంత కొబ్బరిని మనం వేసుకుంటూ కొద్ది కొద్దిగా అడుగు పట్టకుండా కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి కొబ్బరి ఉండలు మిశ్రమం అయితే మనకి ఇలా రెడీ అయ్యింది సో మనం దీన్ని చిన్న చిన్న ఉండలు కింద అయితే సిద్ధం చేసుకోవాలి మరి పెద్ద ఉండలు చేసుకోవద్దు చిన్న చిన్న ఉండలు చేసుకోండి లూజ్ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఉండలు అయితే చేసుకోవాలి ఇది తాటుబూరలు చేసేటప్పుడు ఒక టిప్ అనమాట జాగ్రత్తగా చేయండి ఏమాత్రం లూజ్గా చేసినా బూర్లు మనం ఆయిల్లో వేసినప్పుడు అది లోపల లూజ్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా విడిపోతుంది మనం అనేది ఎలా ఉండాలంటే షేప్ ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా మనకి స్టిఫ్గా ఉండాలి అనేది ఇవి తర్వాత మనం బూరు ఎట్లా చేసుకోవాలో చూపిస్తుందని చూడండి మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న తాటి మిశ్రమం ఉంది కదండి ఆ తాటి మిశ్రమాన్ని ఇట్లా ఉండగా ఉండలా చేసుకోవాలి ఉండలా చేసుకొని ఈ కొబ్బరి లడ్డు ఉంది కదా కొబ్బరి ఉండ ఈ కొబ్బరి ఉండని ఈ మిశ్రమానికి మధ్యలో మనం నార్మల్ బూరు ఎలా చేస్తామో అలాగే ఈ మిశ్రమానికి మధ్యలో పెట్టుకుని మనం కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ దాని మిడిల్లో వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి చుట్టూ ఉన్న మిశ్రమాన్ని కూడా ఆ ఉండ చుట్టూ కవర్ చేసుకుంటూ కొబ్బరి ఉండ కని బయటకు కనిపించకుండా దాన్ని కవర్ చేస్తూ ఇలా ఉండలా చేసుకుని ప్రెస్ చేయాలి మీరు కొబ్బరి ఉండని ఎలా అయితే స్టిఫ్గా చేసుకుని ఉంచుకున్నారో ఈ బూరెంట్ చేసినప్పుడు కూడా అంతే స్టిఫ్గా ఉంచాలి లేకపోతే కన్ఫామ్గా ఇవి ఆయిల్లో వెయ్యగానే విరిగిపోతాయి సో కన్ఫామ్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఫైనల్ స్టెప్ బాన్లే అయితే పెట్టుకోవాలి ఆయిల్ డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి సో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పూర్లు ఒకటి ఒకటిగా మనం ఆయిల్లో వేసుకోవాలి ఇది ఫస్ట్ అయితే హైలో ఉంచండి ఒక టూ మినిట్స్ తర్వాత స్లోగా సిమ్లోకి అయితే మార్ మార్చుకోండి మరీ సిమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి తినైతే ఉడికించండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే తీయొద్దు వెంటనే తీసేయొద్దు నార్మల్ బూర్లా కాదు కదా ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది స్లోగా కుక్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయొద్దు మీరు వేసిన వెంటనే సరే గరిటైతే అస్సలు పెట్టద్దు గరిట పెడితే వెంటనే విరిగిపోతాయి సో కొంచెం ఉడికింది అని మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే గరిట పెట్టి దాన్ని సెకండ్కి ఇట్లా టర్న్ చేయండి బ్యాక్ సైడ్కి సో కొంచెం కొంచెంగా ఉడికిస్తూ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది సో స్లోగా కుక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందైతే నాకైతే చెప్పండి సో ఆల్రెడీ తయారు చేసుకున్నవైతే ఇలా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఫ్రిడ్జ్ లేకుండా కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇవి నార్మల్ బూరెలా కాకుండా కొంచెం గట్టిగా అయితే ఉంటాయి ఏం పర్వాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారా లోపల అయితే కొబ్బరి అయితే మనం పెట్టుకున్నాం కదా అది కూడా ఉడికిపోయింది బాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి వగరు వాసన కూడా రాదు చూసారు కదా వీడియో అయితే ఎక్కితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి కొంచెం రెసిపీ అయితే టైం టేకన్ అయినా కానీ ఇయర్లీ వన్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే నచ్చుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్